సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో గురించి అనే చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో ఫస్ట్ మొబైల్ వచ్చేసి ఐకో నుంచి ఐకో 7 5G అండ్ సెకండరీ మొబైల్ వచ్చేసి మనకు పోకో F3 GT 5G అనమాట. మరి బ్రో, ఈ యొక్క పోకో F3 GT ఇండియాలో ఇంకా రాలేదు కదా అని మీరైతే అనుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకు 100% ప్రతి ఒక్కటి అయితే కలిసిపోయింది, కేవలం ఒక్క ప్రైస్ గురించి తప్ప. అండ్ అంతేకాక ఈ యొక్క పోకో F3 GT ఏదైతే ఉందో మనకి ఇండియాలో ఖచ్చితంగా అయితే వస్తుంది, అదైతే మానేయండి. కాకపోతే దీంట్లో కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అక్కడ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ K40 గేమింగ్ ఎన్హాన్స్డ్ ఎడిషన్ ఏదైతే ఉందో, సో దాన్ని రీబ్రాండ్ చేసి మన కెండాలో వచ్చేసరికి పోకో F3 GT అనే పేరు మార్చుకుని అయితే వస్తుంది. సో దాని ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ అయితే తెలిసిపోయినాయి. కాకపోతే మనం ఐకో 7తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఈ యొక్క పోకో F3 GTలో కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి, ఏం లేదు, అండ్ ఫైనల్గా ఐకో 7 తీసుకోవడమే బెటరా లేకపోతే పోకో F3 GT కోసం వెయిట్ చేయాలా అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం వీటి యొక్క డిజైన్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే డిజైన్ అయితే రెండు మొబైల్స్కి చాలా హైలైట్గా ఉంది. కాకపోతే ఇక్కడ పోకో F3 అంటే ఈ యొక్క GT ఏదైతే ఉందో మీకు బ్యాక్సైడ్ కెమెరా మోడల్ కొంచెం వెరైటీ లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది. హవెవర్ రెండు మనకు ఇంచుమించు సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఇది మనకు గ్లాస్ ఫినిష్తో వస్తుంది కాబట్టి కొంచెం ప్రీమియం లుక్తో ఈ యొక్క పోకో F3 GT కనిపించడం అయితే జరుగుతుంది. సో బిల్డ్ క్వాలిటీలో మాత్రం మనకు డెఫినెట్గా పోకో F3 GT అనేది విన్ అవుతుంది ఓవర్ టు కంపేర్ విత్ ఐకో 7 ఇండియన్ వర్షన్తో. అండ్ ఆ తర్వాత ఈ యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, మొబైల్ వెయిట్ ఏంటి, అండ్ బ్యాక్స్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా దేని గురించి అయితే తెలుసుకుందాం. ఆఫ్కోర్స్ మనకు ఐకో 7 మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తే పోకో F3 GT మీకు గ్లాస్ బాడీతో రావడం అయితే జరుగుతుంది. అండ్ ముందుగా మనం ఐకో 7 గురించి మాట్లాడుకున్నట్టయితే 8.4 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 196 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది, అండ్ ప్లాస్టిక్ బాడీతో రావడం అయితే జరుగుతుంది. అండ్ పోకో F3 GT 8.3 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, అండ్ 205 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా మీకు గ్లాస్ బాడీతో రావడం అయితే జరుగుతుంది. రెండు మీకు ఇంచుమించు సేమ్ లావుగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం స్లిమ్ కొంచెం వెయిట్ అయిన మొబైల్స్ అనమాట. రెండు మీకు స్లిమ్ మొబైల్స్ కాదు, అట్ ది సేమ్ టైం రెండు మీకు లైట్ వెయిట్ మొబైల్స్ అయితే కాదు. వెయిట్ ఇంకా ఆబ్వియస్లీ కొంచెం వెయిట్గా ఉండటం అయితే జరుగుతాయి. రెండు మొబైల్స్ మీకు లైట్ వెయిట్ మొబైల్స్ అయితే కాదు, ఇది మాత్రం కొంచెం బాగా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత పోకో F3 GTలో ఈ యొక్క ఐకో 7తో కంపేర్ చేస్తే కొన్ని యూనిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి పోకో F3 GTలో మీకు గేమింగ్ ట్రిగ్గర్స్ అయితే ఉంటాయన్నమాట. ముఖ్యంగా హార్డ్ కోర్ గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ యొక్క ట్రిగ్గర్స్ అనేవి మోస్ట్లీ యూస్ఫుల్, కిందికే వస్తుంది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క పోకో F3 GTలో మీకు బ్యాక్సైడ్ కెమెరా మోడల్ ఏదైతే ఉందో, అంటే కెమెరా మోడల్ మీకు రౌండ్గా ఉండటం అయితే జరుగుతుంది ఓవల్ షేప్లో. అక్కడ మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా కాల్స్ వచ్చినా ఇలా నోటిఫికేషన్స్ అంటూ వస్తూ ఉంటాయి కదా, మనకు జనరల్గా ఫ్రెండ్స్ అడ అయితే ఇస్తూ ఉంటారు ఈ యొక్క నోటిఫికేషన్ లైట్ అనేది. కాకపోతే దీనికి కెమెరా చుట్టూ ఆ యొక్క లైట్ తిరగడం అయితే జరుగుతుంది. ఇది ఒక యూనిక్ ఫీచర్ ఈ యొక్క పోకో F3 GTలో ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాక దీనిలో మీకు IP53 ఈ యొక్క డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు రెయిన్ డ్రాప్స్ నుంచి స్లాబ్స్ నుంచి మీరైతే అంటే ఐ మీన్ ఈ యొక్క ఫోన్ అయితే మీకు తప్పించుకుంటుంది, రూన్ అంటే ఐ మీన్ మీకు సర్వైవ్ అయితే చేస్తుందన్నమాట. ఈ యొక్క 3 ఫీచర్స్ మాత్రం మనకు కేవలం పోకో F3 GTలో మాత్రమే ఉంటాయి, ఐకో 7 5G లో అయితే ఉండవు. మరి ఈ యొక్క ఫీచర్స్ కావాలా వద్దా అనేది కంప్లీట్గా మీ పైన అయితే డిపెండ్ ఉంటుంది. ఒకవేళ మీరు గేమర్స్ అయితే ఖచ్చితంగా పోకో F3 GT అయితే బాగా ఉంటుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే రెండింటికి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. రెండు వచ్చేసి మీకు చాలా బటర్ స్మూత్గా ఉండటం అయితే జరుగుతాయన్నమాట, మీకు ఎటువంటి ల్యాగ్ అనేస్ ఇలాంటివి అయితే ఏమీ ఫేస్ చేయరు. మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ కావండి, స్లైడింగ్ ఎక్స్పీరియన్స్ కావండి, ప్రతి ఒక్కటి మీకు పీక్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ అంతేకాక రెండింటిలో మీకు HDR10+ సపోర్ట్ అయితే ఇచ్చారు. దీని ద్వారా ఈ యొక్క వివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది హై డెఫినేషన్ క్వాలిటీలో ఉండటం అయితే జరుగుతుంది. అండ్ పోకో F3 GT మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తే ఐకో 7 5G మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది. మరి మీకు సైడ్ మౌంటెడ్ కావాలా ఇన్ డిస్ప్లే కావాలా అంటే డెఫినెట్గా ఇన్ డిస్ప్లే అనేది ప్రతి ఒక్కరు పిక్ చేస్తారు. మరి ఇక్కడ అన్ఫార్చునేట్లీ పోకో F3 GTలో దీంట్లో మీకు MOLED డిస్ప్లే ఇచ్చినప్పటికీ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి ప్రైస్ అనేది తక్కువ డౌన్కి ఇచ్చేయడానికి ఈ యొక్క సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చి ఉంటారు. అండ్ పెద్దగా ఇది మ్యాటర్ అయితే చేయలేండి. రెండు వచ్చేసి మీకు చాలా ఫాస్ట్గా అన్లాకింగ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డిస్ప్లే సైజెస్ గురించి మాట్లాడినట్టయితే ఐకో 7 5G మీకు 6.62 inch ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లే ఉంటే పోకో F3 GT 6.64 inch ద్వారా వచ్చిన ఫుల్ HD+ OLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ మీకు MOLED కి OLED కి పెద్దగా పీక్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. రెండు వచ్చేసి మీకు చాలా అడ్వాంటేజెస్ గల డిస్ప్లేసే, సో పెద్దగా మీకు నెగిటివ్ ఇష్యూ అయితే ఏమి లేదన్నమాట. అండ్ ఇక్కడ పోకో F3 GTలో చూసినట్టయితే మీకు కార్నింగ్ గొరిల్లాగా 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అంటే ఐ మీన్ ఈ యొక్క మొబైల్ చెక్ చేద్దాం అంటే
యొక్క డిస్ప్లే అయితే ఉందో కొంచెం స్ట్రాంగ్గా ఉండటం అయితే జరుగుతుంది. సో రెండు డిస్ప్లేస్ మీకు చాలా బాగానే ఉన్నాయి. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే ఐకో సెవెన్ మీకు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇస్తే, పోకో F3 GT కేవలం మీకు 500 నిట్స్ వరకు మాత్రమే పీక్ బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. సో మీరు ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళు అయితే, ఎండలో ఫోన్ ఆపరేటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు బ్రైట్నెస్ అనేది కంపల్సరీగా ఎక్కువే ఉండాలి. అటువంటి సిచ్యువేషన్లో మీకు ఐకో సెవెన్ అనేది బాగా బ్రైట్గా ఉండటం అయితే జరుగుతుంది, ఓ టు కంపేర్ విత్ పోకో F3 GT. లేదు నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను ఎక్కువ బయట తిరగను అనుకునే వాళ్ళకు పోకో F3 GT కూడా మీకు మంచి బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక్కడ నా యొక్క పిక్ మాత్రం డిస్ప్లే పరంగా ఖచ్చితంగా పోకో F3 GT అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఐకో 7 5G అలాగే మీకు పోకో F3 GT చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఐకో 7 మీకు 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటే, పోకో F3 GT మీకు 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. హవెవర్ ఈ యొక్క 48 MP 64 MP పెద్దగా మ్యాటర్ అయితే చేయవు. కాకపోతే వెన్ యూ జూమ్ ద ఫోటో, అంటే మీరు ఎప్పుడైతే మీరు తీసిన ఫోటో కానివ్వండి వీడియో కానివ్వండి జూమ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇక 64 MP ఏంటి 48 MP ఏంటి అనేది మీకైతే బయటపడుతుంది. అండ్ రెండు కెమెరాస్ మీరు అప్ టు 4K 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ రెండు మీకు సెల్ఫీ కోసం పంచోల్లో ఈ యొక్క 16 MP పంచోల్ కెమెరాస్ అయితే ఇచ్చారు. దీంతో మీరు అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. పర్లేదు, మీకు కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే స్లైట్లీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ మాత్రం పోకో F3 GT అయితే ఉంటుంది, ఓ టు కంపేర్ విత్ ఐకో 7 5G. అండ్ తర్వాత మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఐకో 7 స్నాప్డ్రాగన్ 875G ప్రాసెసర్తో వచ్చింది. ఇది వచ్చేసి మీకు 7 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ ఇక్కడ ఏదైతే ఈ యొక్క పోకో F3 GT ఉందో డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి మీకు 6 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. నేను ఒక బ్లైండ్ ఫ్యాక్ట్ అయితే పెట్టాను, అంటే చెప్పాను కదా చాలా రోజుల నుంచి ఈ యొక్క నానోమీటర్స్ అనేవి ఏ ప్రాసెసర్కు తక్కువ ఉంటే ఆ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్లో ఉంటుందని. ఇప్పుడు అలాంటి ట్రెండ్ అయితే పోయింది, ఎందుకంటే మనకు డైమెన్సిటీ 700G కూడా 7 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్, మరి అది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు. ఇలా కొన్ని చిక్కులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ యొక్క విషయం నేను చెప్పడం అయితే ఇంకా కంప్లీట్గా ఫ్యూచర్లో కూడా చెప్పను. ఇప్పుడు రెండింటిలో బెటర్ ప్రాసెసర్ అంటే రెండు మనకు చాలా హైలైట్ గేమింగ్ ప్రాసెసర్సే. కాకపోతే ఫస్ట్ ప్లేస్లో కొంచెం స్లైట్లీ మనకు డైమెన్సిటీ 1200 5G ప్రాసెసర్ అనేది కొంచెం అడ్వాంటేజ్ కిందకే వస్తుంది. రెండు మనకు గేమింగ్ మొబైల్స్ రెండు బాగానే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ప్లేస్లో మాత్రం పోకో F3 GTనే వస్తుంది. అండ్ ఆటో బాక్స్ రెండు వచ్చేసి మీకు Android 11 రావడం అయితే జరుగుతుంది. అండ్ కంప్లీట్గా ఇవి UI గురించి మాట్లాడినట్టయితే మనకు MIUI 12.5 పోకోలో వస్తే, ఇక్కడ మనకు ఐకోలో వచ్చి దీని యొక్క హోమ్ ఓఎస్ ఫన్ టచ్ ఓఎస్ 11.1 అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఐటర్నో 650 ఐకో 7 ఇస్తే GPU మనకు మాలి G77 GPU పోకో F3 GTలో ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా గేమర్స్ అయితే రెండు మొబైల్స్లో ఏదైనా తీసుకోండి మీకు పెద్దగా మ్యాటర్ అయితే చేయదు. ఇప్పుడు విన్ అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్లో వచ్చేది పోకో F3 GTనే. అండ్ ఆ తర్వాత దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి మాట్లాడుకోవాలి. రెండింటిలో చూసుకున్నట్టయితే మీకు 8GB ర్యామ్ ఉంటుంది, అప్ టు 12GB ర్యామ్ వరకు ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఇవి యొక్క 12GB దొరుకుతుందో లేదో కాసేపు అయితే పక్కన పెట్టండి. రెండింటిలో మీకు 8GB 120GB స్టోరేజ్తో ఒక వేరియంట్ అయితే తీసుకొచ్చారు. అండ్ స్టోరేజ్ టైప్ UFS 3.1 అయితే ఉంటుంది. మీరు అతి తక్కువ ప్రాసెసింగ్ టైంలో ఎక్కువ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్, అంటే ఐ మీన్ కాపీ లేదా మూవ్ అయితే చేయగలరు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి. ముఖ్యంగా మీరు కొత్త ఫోన్కి ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యే వాళ్ళకి ఈ యొక్క స్విచ్చింగ్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ట్రాన్స్ఫర్ స్పీడ్ మనకు ఎంత స్పీడ్గా ఉంటే అంత మంచిది. అండ్ ఫైనల్గా మనం దీని యొక్క ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నట్టయితే రెండింటికి మీకు ఇంచుమించు 67 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఐకో 7 మీకు 66 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తే, పోకో F3 GT మీకు 67 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. రెండు మీకు ఇంచుమించు ఒక 2 hours 1.5 hour కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. 1.5 hour కూడా పట్టదు, 1 hour కంటే లోపలే రెండు మీకు ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూపిస్తాయి అనమాట. ఇక్కడ ఐకో 7 5G మీకు 4400 mAh బ్యాటరీతో వస్తే, పోకో F3 GT మీకు 5065 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ డెఫినెట్గా మీకు కొంచెం స్లైట్లీ బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలంటే మాత్రం డెఫినెట్గా పోకో F3 అనేది విన్ అవుతుంది ఇక GT మొబైల్. అండ్ రెండింటిలో మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ రెండింటిలో చూసినట్టయితే మీకు 2.3 mm జాక్ అయితే ఉండదు. ఇది పెద్ద డిసడ్వాంటేజ్ కిందకే వస్తుంది ఇక రెండు మొబైల్స్లో. అండ్ ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీకు ఐకో 7 5G అయితే ఉందో మనకు 8GB ర్యామ్ 120GB స్టోరేజ్తో 31,990 rupees లాంచ్ చేస్తారు. అండ్ పోకో F3 GT మీకు under 35 below ఈ యొక్క ప్రైస్ కేటగిరీ అయితే ఉంటుంది. ఒకవేళ 35 క్రాస్ అయితే మనకు డెఫినెట్గా ఐకో 7 5G అయితే విన్ అవుతుంది. లేదు 35 30 కొంచెం స్లైడ్గా కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నా మనకు పోకో F3 GT అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా విన్ అయితే మాత్రం పోకో F3 GTనే. ఒకవేళ ఈ యొక్క ప్రైస్ 35 కంటే బిలో తీసుకొస్తే దీంట్లో మనకు అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి ఓ టు కంపేర్ విత్ ఐకో 7 5G. దీంట్లో మనకు గేమింగ్ ట్రిగర్స్ ఇచ్చారు, తర్వాత చూసినట్టయితే ఈ యొక్క బ్యాక్ సైడ్ నోటిఫికేషన్ రింగ్ లైట్ ఇచ్చారు, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఇచ్చారు. తర్వాత ప్రీమియం కనిపించడానికి మీకు బ్యాక్ సైడ్ కూడా గ్లాస్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా విన్ అయితే మాత్రం ఖచ్చితంగా పోకో F3 GTనే ఈ యొక్క వీడియోలో.
మన మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.